తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాదిగ కులాలు లబ్ది పొందనున్నాయి. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టును హర్షిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ సామాజిక వర్గంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటూ అనేక పోరాటాలు చేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. దళితుల కళ నేటికీ సాకారమయ్యిందని తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిగాని రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, నాయకులు జంపన్న, అలువాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో, దేశంలో మరి రిజర్వేషన్ కూడా పెంచాలన్నటువంటి ఒక ఉద్యమాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. దీనికి మరి మందకృష్ణ మాదిగనా, ఇంకా మేధావులు ఇంకెవరైనా కూడా అందరి యొక్క ఆలోచనను తీసుకొని రేపు రాబోయే రోజులలో జనాభా తమాషా ప్రకారంగా 23% ఎస్సీ రిజర్వేషన్ నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే మాదిగాలకు అనుకూలంగా ఏబిసిడి వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రాలకు బాధ్యతను అప్పగించడం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ దీనికి ఇందుకు కృషి చేసినటువంటి విశేషంగా కృషి చేసినటువంటి మంద కృష్ణ గారికి, అలాగే దేశంలోనే 29 రాష్ట్రాలలో మొట్టమొదటిగా మేము మాదిగలకు అనుకూలంగా ఉన్నాము, రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నాము, రేపు రాబోయే ఎందులో అయినా కూడా ఈ వర్గీకరణను మేము అమలు చేస్తామని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కనకం అశోక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ నరసింహ, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణసంచ కాల్చుతూ పాదచారులు వాహనదారులకు స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. 30 ఏళ్లుగా సాగిన ఉద్యమం విజయం సాధించిందని కనకం అశోక్ అన్నారు. అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయ వ్యవస్థ బలంగా నిలబడుతుందనడానికి ఈ తీర్పు నిదర్శనమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. రిజర్వేషన్ల చట్టం 2వ అడుగు వేయబోతోందని, ఇప్పటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లు నడిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 30 ఏళ్ల నుండి మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ పోరాటం కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉంటే, నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు ఇచ్చినందుకు ఈ రోజు మానకొండూరు మండలం మాదిగ సామాజిక వర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.